हेलो फ्रेंड्स, नेनु राजेश एंड वेलकम टू राजेश टेक अपडेट्स। एंड ఈ రోజు వచ్చేసరికి మనం పేజ్ మేకర్ లో బిల్ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేస్తాం అనేది చూద్దామండి। లాస్ట్ వీడియోలో వచ్చేసి మీకు విస్టింగ్ కార్డ్ డిజైన్ చూపించాను కదండి, అండ్ ఈ వీడియోలో బిల్ ప్రిపరేషన్ అనే విధానం గురించి చూపిస్తానండి। అండ్ తర్వాత వచ్చేసరికి వీలైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, అండ్ వీడియోని కూడా టిల్ ఎండ్ వరకు చూడండి। ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఉండొచ్చండి ఒక్కొక్కసారి మధ్యలో, ఓకే। అండ్ వెంటనే టాపిక్ లోకి వెళ్ళిపోతామండి। సో ఇక్కడ మీరు చూసుకుంటే గనుక ఇక్కడ పైన చూస్తే గనుక లండన్ కేఫ్ అండ్ రెస్టారెంట్ అండ్ ఈస్టర్న్ స్ట్రీట్ అండ్ ఈస్ట్ లండన్ అండ్ ఫోన్ ఇట్లా ఉంది కదండి। ఇది యాక్చువల్గా మీరు గనుక చూసుకుంటే ఒక పేజీలో ఆఫ్ షీట్ అన్నమాట ఇది, ఓకే। ఒక ఏ ఫోర్ షీట్ని ఫోల్డ్ చేస్తే ఒక ఆఫ్ షీట్లో ఉంది కదండి ఇది। సో మనం దానికి తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేద్దాం అన్నమాట। ఓకే, నేను వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటున్నానండి, జస్ట్ అదేంటంటే మనకు కనపడడం కోసం అనమాట। సో ఇది ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ జస్ట్ వర్క్ పెట్టి దీన్ని ఇట్లా చేస్తున్నాను। సో అదేంటంటే మనకి ఎంతవరకు కరెక్ట్గా ఉంటుందని దానికోసం అనమాట। సో సైజెస్ వచ్చేసి ఒక రకంగా చూసుకుంటే ఇక్కడ కొంచెం తేడా ఉంది, ఓకే। నేను ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక గైడ్ లైన్ పెడుతున్నాను, ఓకే, జస్ట్ ఇంతవరకు। అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకొక గైడ్ లైన్ వేసుకుంటున్నాను, ఇంతవరకు అనమాట జస్ట్, ఓకే। ఏంటంటే జస్ట్ ఒక సైజ్ కోసం అనమాట మనం। అండ్ ఆల్ట్ పట్టుకొని దీన్ని కింది జరుపుకుంటున్నానండి, అండ్ దీన్ని వచ్చేసి నేను ఇక్కడ పక్క జరుపుకుంటున్నాను, షిఫ్ట్ పట్టుకొని దీన్ని ఇట్లా పక్క కంటున్నాను అనమాట, ఓకే, జస్ట్ ఇక్కడ పెట్టుకుంటున్నాను। సో ఇక్కడ మనం ఇప్పుడు టైపింగ్ స్టార్ట్ చేద్దామండి। సో అక్కడ ఫాంట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది, సో నేను అక్కడ ఆ ఫాంట్ కాకుండా వేరే ఫాంట్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను। సో ఇక్కడ నేను వచ్చేసి ఏం చేస్తున్నానంటే రన్నింగ్ ఫాంట్ పెడుతున్నాను అనమాట, ఏరియల్ అనేది ఒక రన్నింగ్ ఫాంట్ అనమాట మనకి, సెంటర్ అలైన్మెంట్ చేశాను। అండ్ లండన్ రెంట్, ఓకే। ఇక్కడ కనుక చూస్తే మీరు స్ట్రింగ్ వచ్చేసి పొడవుగా వచ్చింది కదండి, ఇక్కడ చూడండి నేను ఇక్కడికి వచ్చేసరికి ఈ ఆఫ్ షీట్ వరకే చేసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే సైజు దాని ప్రకారం అనమాట మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఏవైనా కూడా బిల్స్ కానీ ఇలాంటివన్నీ, ఓకే। ఇక్కడ వచ్చేసరికి నేను దీన్ని బోల్డ్ చేస్తున్నాను, సారీ ఆల్రెడీ బోల్డ్లో ఉంది, సో నేను మళ్ళీ ఇక్కడ కిందికి లాగుతున్నాను అనమాట దీన్ని, లేదా దీన్ని అంతా ఒకే స్ట్రింగ్లో కూడా చేసుకోవచ్చు అనమాట మనం, చూడండి। అండ్ ఈ అడ్రస్ అంతా వచ్చేసరికి మనకు వచ్చేసి నార్మల్లో పెట్టుకుంటున్నాం అండి, ఎందుకంటే అది వచ్చేసి మనకు మెయిన్ హెడ్ లైన్ కాబట్టి దాని ఒక్కదాన్ని మనం బోల్డ్లో పెట్టుకుంటాం అనమాట। ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని కొన్నిటిలో మెయిన్ వచ్చేసి మనకు బోల్డ్లో ఉంటాయి, మిగతా రన్నింగ్ మ్యాటర్ ఫాంట్లన్నీ వచ్చేసరికి ఏంటంటే కొంచెం లైట్లో ఉంటాయి అనమాట। మీరు కొంచెం ఏదైనా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఏంటంటే దాన్ని మనం బోల్డ్ హైలైట్ చేస్తామండి। ఇప్పుడు లండన్ వచ్చేసి ఈస్ట్ లండన్ అని ఉంది, లేదు లండన్ ఈస్ట్ లండన్ అనేది ఒక ప్లేస్ అనుకోండి, సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ బోల్డ్ చేసుకుంటాం అనమాట। ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది 00444-123-something ఏదో ఉంది, అండ్ తర్వాత వచ్చేసి STN:03980026, చూడండి నేను STN అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉంది, సో నేను ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ కే యూస్ చేస్తున్నాను। అండ్ ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే గ్యాప్ ఉంది కదండి, ఇక్కడ నేను వచ్చేసరికి లీడింగ్ ఆప్షన్ ఇస్తున్నాను అనమాట, లీడింగ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఒక 20 పెడుతున్నాను చూడండి, సో అక్కడికి ఇక్కడికి కొద్దిగా మ్యాచ్ చేయండి, ఓకే। అండ్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ బిల్ నెంబర్ అండ్ డేట్, దీన్నే నేను జస్ట్ ఇట్లా కాపీ చేసుకుంటున్నాను, కావాలంటే ఒకే స్ట్రింగ్లోనే చేసుకోవచ్చండి, కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది అనమాట, సో దానికోసం అని చెప్పి నేను ఒక సపరేట్ స్ట్రింగ్ తీసుకున్నాను, ఓకే బిల్. అది వచ్చేసి యాక్చువల్గా రన్నింగ్ ఫాంట్ వచ్చేసి అది 10లో ఉంది, ఓకే. అండ్ లీడింగ్ ఆప్షన్ వచ్చేసరికి మనకు ఆటోలో పెట్టేసుకుందామండి ఇక్కడ, ఎందుకంటే ఒకే లైన్ కాబట్టి సో మనకు ఎక్కువ లీడింగ్ ఆప్షన్ కూడా అవసరం లేదు. సో నేను ఇక్కడ చూడండి ఒక ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను, అండ్ ఇక్కడ నేను డేట్ ఇచ్చాను, ఓకే. అండ్ నాకు వచ్చేసి ఆ డేట్ వచ్చేసి ఇక్కడ నేను డేట్కి ఒక లైన్ ఇస్తున్నానండి, ఓకే. అండ్ నేను ఇక్కడ చూడండి కంట్రోల్ షిఫ్ట్ ఆర్ ప్రెస్ చేస్తున్నాను, చూసారా ఆటోమేటిక్గా అది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్ అండి పేజ్ మేకర్లో, ఇది ఒక ఇంపార్టెంట్ షార్ట్ కట్ అనమాట, ఓకే. అండ్ నేను ఇక్కడ స్ట్రైట్ లైన్ త్రూతో
ఒక గీత గీస్తున్నాను. ఓకే, అండ్ తర్వాత మళ్ళీ కాపీ. ఓకే, కాపీ అవసరం లేదు. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఒక బాక్స్ తీసుకున్నాడు, బాక్స్లో ఒక ఫైవ్ లైన్స్ ఇచ్చాడు అనమాట. సో నేను ఇక్కడ రెక్టాంగిల్ తీసుకొని ఒక బాక్స్ గీస్తున్నాను. ఓకే, కరెక్ట్గా చూడండి. ఓకే, వాడు ఎట్లా ఉందో అట్లాగా మనం కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో నేను దీన్ని కొంచెం పైకి అడ్జస్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ చూడండి ఇంకా మనకి ఏంటంటే బాక్స్ సైజ్ వచ్చేసి ఇంకా తగ్గాలి అనుకుంటే ఓకే కరెక్ట్గా వచ్చింది చూడండి ఇక్కడ. ఓకే, అండ్ నేను ఇక్కడ స్ట్రైట్ లైన్ త్రూతో పైన ఒక లైన్ గీస్తున్నాను అండి, ఎందుకంటే దాన్ని మనం కాపీ పేస్ట్ సైజ్ మార్జిన్ చూసుకొని మనం ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ నాకు వచ్చేసి ఎన్ని గీతలు కావాలంటే 1, 2, 3, 4, 5, 6, 7 గీతల దాకా కావాలి. ఓకే, ఇక్కడ చూడండి బాక్స్ హైట్ వచ్చేసి మనకు 54.6 ఉంది కదండి. ఓకే, నేను ఇక్కడ ఈ గీతను వచ్చేసి కాపీ చేసుకున్నాను. ఓకే, అండ్ తర్వాత ఎడిట్లో పేస్ట్ మల్టిపుల్, ఇక్కడ వచ్చేసి నాకు 7 కాపీస్ కావాలి, 54.6/7. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను చూడండి, ఆటోమేటిక్గా నాకు లైన్స్ వచ్చేసాయి. ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఇంకొక లైన్ కావాలి కదండి, ఆల్రెడీ ఇక్కడ ఒక లైన్ ఉంది కదండి, దాన్ని నేను డిలీట్ చేసేస్తున్నాను. జస్ట్ ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి. ఓకే, సారీ, ఇక్కడ వేరే లైన్ డిలీట్ అయిందండి. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి నిలువు లైన్స్ ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ నేను వచ్చేసి ఇట్లా మామూలుగా డ్రాగ్ చేస్తున్నాను చూడండి. ఇంతవరకు డ్రాగ్ చేశాను కదా, కానీ ఇక్కడ చూడండి ఒక్కసారి మీరు ఇక్కడ జూమ్లో కనుక మీరు చూస్తే, చూసారా ఇట్లా కొంచెం పైకి వచ్చింది కదా. ఇవన్నీ మనకి ఏంటంటే 1%లో కనపడవండి, ఇవన్నీ మనకి ఎట్లా అంటే కొంచెం జూమ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు కనిపిస్తాయి అనమాట. సో మనం అప్పుడప్పుడు దీంట్లో జూమ్ చేసుకొని చూసుకోవాలి. ఇట్లా చూసుకోలేదంటే ఏమవుతుందంటే మనకి ఇవి ప్రింటింగ్లో చిన్న మైనర్ మిస్టేక్స్లా కనిపిస్తాయండి. ఓకే, ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ ఒకే ఇక్కడ సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఆర్కు దానికి సరిపోయింది. అండ్ నెక్స్ట్ దీన్ని నేను ఏం చేస్తున్నానంటే కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని ఇట్లా లాగేస్తున్నాను, డ్రాగ్ చేస్తున్నాను. చూసారా ఆటోమేటిక్గా ఒక కాపీ వచ్చేసింది. అండ్ అగైన్ మళ్ళీ ఇంకొకటి లాగుతున్నాను, క్వాంటిటీ వరకు ఇంతవరకు సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏం రావాలి మనకి, ప్రైస్కి కొంచెం ఎక్కువ గ్యాప్ రావాలి. ఓకే, ప్రైస్కి వచ్చేసింది. అండ్ తర్వాత వచ్చేసి అమౌంట్. ఓకే, కానీ ఇక్కడ చూడండి మనకేమైందంటే ఎక్కువైంది. సో నేనేం చేస్తున్నానంటే ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని మౌస్తో లెఫ్ట్ బటన్తో దీన్ని ఏం చేస్తున్నానంటే షిఫ్ట్ పట్టుకొని ఇట్లా ఒకసారి రైట్ ఆరో ప్రెస్ చేస్తున్నానండి. చూసారా, ఓకే, ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ప్రోడక్ట్కి వీటన్నిటికీ సరిపోయిందనమాట. సో ఇక్కడ ఏమైందంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనం టైపింగ్ చేసుకోవాలి. నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ దీన్ని లాగేసి, ఓకే, మన కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని స్ట్రింగ్ని సెలెక్ట్ చేసుకొని కిందికి లాగితే మౌస్తో మనకు ఆటోమేటిక్గా ఒకటి డూప్లికేట్ వచ్చేస్తుందండి. ఓకే, అండ్ నేను ఇక్కడ దీంట్లోనే టైప్ చేసేస్తున్నాను. సో ఎస్ సార్ హ్యాష్, అది యాక్చువల్గా ఏముంది చూడండి, అది సెంట్రల్ అలైన్మెంట్లో ఉంది. సో కంట్రోల్ షిఫ్ట్ సి చూడండి, ఆటోమేటిక్గా మనకి అది సెంటర్లోకి వచ్చేసింది. ఓకే, అడ్జస్ట్ చేసుకోవాలంటే జస్ట్ దాన్ని షిఫ్ట్ పట్టుకొని అట్లా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక కాపీ, చూసారా, జస్ట్ దీంట్లో వచ్చేసరికి నేను ఏం చేస్తున్నానో అవి మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అండ్ తర్వాత వచ్చేసి మళ్ళీ దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను, అండ్ దీన్ని మళ్ళీ క్లియర్ చేశాను. అండ్ క్యూటీ వై, అండ్ అగైన్ మళ్ళీ అండ్ అగైన్ ప్రైస్. అండ్ అగైన్ వచ్చేసరికి అమౌంట్. ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసరికి ఒక బాక్స్ ఉంది కదా. సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ బాక్స్ని మళ్ళీ పొడవు పెంచుతున్నానండి కంప్లీట్గా. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ
ఈ లైన్ ఇక్కడ వరకు కరెక్ట్ గా సెట్ చేస్తున్నాను. చూడండి మళ్ళీ ఇక్కడ ఏదైనా తేడా ఉందేమో జూమ్ లో చూసుకుంటున్నాను. సో ఇక్కడంతా సరిపోయింది. ఓకే, అండ్ మనకు వచ్చేసరికి ఇక్కడ చూడండి ఆటోమేటిక్ ఇక్కడ ఏమైందంటే ఇట్లా వచ్చింది కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇంకొక బాక్స్ తీసుకుంటున్నాను ఇంతవరకు. ఓకే, ఇక్కడ చూడండి నేను ఇక్కడ నుంచి డ్రా చేస్తున్నాను. సో జస్ట్ వరకు ఇట్లా డ్రా చేస్తున్నాను నేను. ఓకే, అండ్ తను దీన్ని వచ్చేసరికి నేను జూమ్ సైజ్లో అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓకే చూడండి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోయింది. ఓకే, కానీ మీకు ఇక్కడ మాత్రం ఇట్లా కనిపిస్తుంది కదా, జూమ్లోకి వెళ్ళి చూస్తే కనుక మీకు ఇక్కడ కనపడదు అనమాట. సో మీకు ఇంకా ఒకవేళ అడ్జస్ట్ అవ్వట్లేదు అంటే కనుక సో ఓకే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఓకే, అండ్ దీనికి ఇంకా చూడండి ఇంకా ఇది ఇటువైపు బార్డర్ బైక్ బయటకు వచ్చేసింది కదా. సో దాన్ని నేను మళ్ళీ ఇంకా ఇట్లా లోపలికి తోసేసాను. ఓకే, అండ్ ఇక్కడ కూడా చూడండి మెయిన్ వచ్చేసి మనకు బార్డర్ బయటకు వచ్చేసింది. సో దాన్ని ఇట్లా లోపలికి పెట్టేశాం. ఓకే, ఇవన్నీ ఏంటంటే మీకు జూమ్లో అర్థమవుతాయి అన్నమాట. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ నేను ఒక లైన్ తీసుకొని దాన్ని ఇక్కడ పొడవు సైజ్ తగ్గించేస్తాను అన్నమాట. ఓకే, అక్కడ సైజ్ తగ్గాలంటే కనుక మీకు షిఫ్ట్ పట్టుకుంటే కనుక ఆటోమేటిక్గా స్ట్రైట్గా వచ్చేస్తుందండి. మీరు షిఫ్ట్ కనుక పట్టుకోలేదనుకోండి ఇట్లా వచ్చేస్తుంది. నేను షిఫ్ట్ పట్టుకుంటున్నాను చూడండి, ఇప్పుడు చూసారా ఆటోమేటిక్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, నాకు అంతవరకు సరిపోయింది. సో మళ్ళీ ఇంకొక లైన్ తీసుకుంటున్నాను. లేదు ఇంకొకటి కూడా చేయొచ్చండి మీరు, కంట్రోల్ సి కంట్రోల్ ఆల్ట్ వి, మళ్ళీ డౌన్ మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవడం, కంట్రోల్ సి కంట్రోల్ ఆల్ట్ వి. ఓకే, మన దాని వరకు మనకు వచ్చేసాయి అన్నమాట లైన్స్. సో ఒకవేళ మీకు ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు అనుకోండి దీన్ని జస్ట్ ఇట్లా పైకి నెట్టేయటం. ఓకే, అండ్ ఎప్పుడు కూడా మీరు కంట్రోల్ ఏ కంట్రోల్ ఎస్ కొట్టుకుంటూ ఉండండి, ఎందుకంటే ఈ మ్యాటర్ అనేది సేవ్ అవ్వకూడదు, సేవ్ అవ్వడం కోసం అనమాట. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు డిస్కౌంట్ అనే కాలం దగ్గర ఇది అమౌంట్ అనే దానికి ఈ లైన్ వచ్చేసి కిందికి ఉంది కదండి. సో నేను ఇక్కడికి అడ్జస్ట్ చేసేస్తున్నాను. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు కరెక్ట్గా డిస్కౌంట్కి ఇట్లా వచ్చింది కదండి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను కరెక్ట్గా ఇక్కడే కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని ఇట్లా లైన్ లాగేశాను. ఓకే, అండ్ దీది వచ్చేసి మనకి ఎంతవరకు ఉంది, క్వాంటిటీ కన్నా ఇంతవరకు వచ్చేసింది. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇంకొకటి ఇక్కడ ఏం చేశారంటే క్యాషియర్ అని చెప్పి ఉంది కదా, జస్ట్ క్యాషియర్ అని చెప్పి రాసేస్తున్నాను. ఓకే, క్యాషియర్ ఇక్రాన్ ఉంది. సో ఇక్రాన్. ఓకే, మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. చూసారా, యాక్చువల్గా అది లెఫ్ట్ అలైన్మెంట్లో ఉంది. సో నేను దాన్ని లెఫ్ట్ అలైన్ చేసేస్తున్నాను. సారీ, ఓకే లెఫ్ట్ అలైన్మెంట్ చేసేసాను, అండ్ కొంచెం అది కిందికి ఉంది. ఓకే, దాని తగ్గట్టుగా అడ్జస్ట్ చేసేసాం అనమాట. సో మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి టోటల్ డిస్కౌంట్ ఇవన్నీ యాడ్ చేయాలి కదండి. సో ఇవన్నీ వచ్చేసి మనకు లెఫ్ట్ అలైన్మెంట్లో ఉన్నాయి టోటల్, లేదంటే ఇట్లా మీరు టైపింగ్ అని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. డిస్కౌంట్ అండ్ నెట్ అమౌంట్, ఇదంతా మీకు ఎప్పుడు హెల్ప్ అవుతుందంటే అన్ని లైన్స్ వచ్చేసి మనకు ఒకే కరెక్ట్గా ఉన్నాయనుకోండి. సో అట్లాంటప్పుడు మనకి ఇది కొంచెం యూజ్ అవుతుందన్నమాట. పేమెంట్ అండ్ బ్యాలెన్స్. సో ఇక్కడ నేను వచ్చేసరికి లీడ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను. చూడండి 20 ఇచ్చాను. సో 20 కాదు 18 ఇచ్చాను. చూసారా ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. నేను ఇక్కడ మళ్ళీ ఏంటంటే మనకి ఇక్కడ చూస్తే కనుక అవి బోల్డ్ లెటర్స్లో ఉన్నాయి కదా. సో బోల్డ్, చూసారా కరెక్ట్గా సెట్ అయిపోయింది మనకి. అండ్ తర్వాత వచ్చేసి కింద ఒక నోట్ ఉంది కదండి, దానికోసం చూడండి నేను ఇట్లా ఇది సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇట్లా చేశాను అండ్ స్ట్రింగ్ పొడవు పెంచాను. ఓకే, అండ్ దీనిలో కంట్రోల్ షిఫ్ట్ సి అండ్ ఇక్కడ టైప్ చేసేస్తున్నాను. అది వచ్చేసి నార్మల్ ఫాంట్లో ఉంది కదా. సో నోట్ ప్రైసెస్ ఆర్ ఇన్క్లూజివ్ ఆల్ కామెంట్ థ్యాంక్ యూ ప్లీజ్ డూ కమ్ అగైన్. సో ఇదండి మనకు ఫైనల్గా ఒక బిల్ ప్రిపరేషన్. సో మళ్ళీ మనం ఫైనల్గా ఒకసారి చూద్దామండి అది ఎట్లా వచ్చింది ఏంటి అనేది. సో ఇక్కడ నేను వచ్చేసి గైడ్ లైన్స్ అన్ని తీసేస్తున్నాను. చూసారా మనకి యాస్ టీస్ అలాగే వచ్చేసింది అన్నమాట. ఓకే,
ఇట్లాంటివి వచ్చేసి మీరు మీకు నెట్లో కానీ అట్లా ఇమేజ్ గూగుల్ ఇమేజెస్లో మీకు ఇట్లాంటి బిల్ అని చెప్పేసి అట్లా కనుక మీరు టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇట్లాంటివి దొరుకుతాయండి. దాన్ని పెట్టుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఈ ప్రాక్టీస్లో ఏదైనా డౌట్ ఉంటే కనుక మాకు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి, నేను మీకు సాధ్యమైనంత వరకు రిప్లై ఇస్తానండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.